ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం, వాళ్ళు చూసా, నేను ఇదివరకు సినిమాలో చూశాను, మళ్ళీ ఫ్రెష్గా చూసా, సోషల్ మీడియాలో వచ్చింది. భరత్ అనే ఒక కుర్రోడు ఇదివరకు లావు ఉండేవాడు, ఇప్పుడు సన్నబడిపోయాడు, పెద్దోడు కూడా అయిపోయాడు, మళ్ళీ కామెడియన్. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా అంటాడు మహేష్ బాబు పోకిర్లో. ఆ కుర్రోడు ఎలా స్కూల్కి వెళ్ళేది ఏంటి అని అడుగుతాడు శివాజీరాజా. అడిగితే పేదరికం మీద వ్యాసం రాయమన్నారు, వ్యాసం రాస్తానని అంటాడు. ఇది వాళ్ళ పత్రికలో కూడా డిఫరెంట్గా వచ్చింది, బట్ నేను సినిమా నాకంత సినిమా ఇంట్రెస్ట్ కదా. ఆ సినిమాలో పేదరికం మీద వ్యాసం రాస్తున్నానంటే ఏం రాసేవరా అంటాడు. ఏముంది అనగా అనగా అనక ఓ పేదోడు, వాడే కాదు పేదోడు, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ ఇంట్లో పనిచేసే తోటమాలి, ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే వంటోడు, అంతేకాకుండా వాళ్ళ బింజికారు నడిపే కారు డ్రైవర్ కూడా పెదవాడే. ఒకసారి ఆ పిల్లోడికి ఆకలేసింది, ఇంట్లో బిర్యానీ లేదు, అందుకని ఆ బింజికారులో అడుక్కోవటానికి రోడ్డు ఎక్కాడు. బింజికారులో అడుక్కోవటానికి రోడ్డు ఎక్కాడు అని చెప్పంటే ఆ శివాజీరాజా, ఒరే దరిద్రుడా, బింజికారులో తిండికి లేక అడుక్కుంటావేంట్రా, వంటోడు తోటమాలి డ్రైవర్లు ఉన్నోళ్ళు పేదోళ్ళు ఎలా అవుతారా, దరిద్రుడా అని చెప్పి ఆ యాక్టర్ భరత్ని శివాజీరాజా తిడతాడు. అలాగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది తిడతారో నాకు తెలియదు. ఏదో సినిమాలో తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ కాబట్టి ఒరే దరిద్రుడా ఉంది, అలా అనమని నేను అంటలా. కానీ నిన్న బుట్టారేణుక శల్యమ్మ పాపం ఆర్థికంగా అంతంత మాత్రం శల్యమ్మ, సో మీరు చూసుకోవాలి, ఓటేయాలి. గతంలో ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడ ఆస్తి 247 కోట్లు అఫిడవిట్లో. అవును ఆవిడ బెద్దే, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1000 కోట్లు ఉన్నప్పటికీ కూడా అతనుకున్న 100 కోట్లతో కంపేర్ చేస్తే 1000 కోట్లు ఉన్నవాడు అతనిలో 1/1 కన్నా తక్కువ, కాబట్టి బీదవాళ్ళే. ఆ రకంగా పాపం పుట్టారేనుక, పాపం బీద. ఇటువంటి బీదల పక్షాన్నే ఆయన పెత్తందారులతో పోరాడుతూ ఉంటాడని చెప్పి అనిపిస్తుంది. అలాగే ఇంకా 5 సార్లు ఎమ్మెల్యే చేశారు రాంగోపాల్ రెడ్డి గారు, పాపం ఇతను కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే. మరి సీట్ ఇచ్చేటప్పుడే ఉన్న క్యాష్ ఫ్లో అంతా తీసేసుకుంటే ఆర్థికంగా అంతంత మాత్రమే కదమ్మా జగన్మోహన్ రెడ్డి. సో ఇలా 1-5 గురిని ప్రవేశపెట్టి పాపం ఆర్థికంగా అంతంత మాత్రం అని చెప్పి మరి ఆయన చెప్పాడు. మరి అలాంటి మాటలు దయచేసి నమ్మొద్దు. అలాగనే ఆ కొడుకుని ఆ తండ్రి ఆ సినిమాలో తిట్టినట్టు తిట్టొద్దు. తిట్టడం మన పద్ధతి కాదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి ఎటువంటి గలీజు మాటలు మాట్లాడుతున్నారో.